Hi friends, welcome to my inty tips. Nenu Kalyani Sudagoni. Ee roju nenu meetoti na sink clean ni share cheskobothunnanu. Chusara na sink anedi enta oily ga chittu chittu ga undo. Ee jiddunes ni teesesi manam sink ni kotta danlaga ee vidhanga cheskovali anedi nenu meeto share cheskobothunnanu. ఇక్కడ ఒక టిప్ అని నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది డస్ట్ హోల్డర్ లాగా పనిచేస్తుంది అనమాట. డైరెక్ట్ కార్డులు డస్ట్ లాంటివి సింక్ పైప్లోకి వెళ్లకుండా చూస్తుంది అనమాట. ఇలాంటిది ఇది డిమార్ట్లో దొరుకుతుంది. దాని ప్రైస్ వచ్చి 10 రూపీసే కావచ్చు. దీని అయితే ఫస్ట్ మనం క్లీన్ చేసుకుందాము. నేను మామూలుగానే బౌల్ తోమే సబ్బుతోటే దీన్ని తోమాను. ఇప్పుడు మీ సింక్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా దాని గోడల్ని క్లీన్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే సింక్ అంతా క్లీన్గా ఉండి గోడలు నల్లగా ఉంటాయి, అది టైల్స్ నల్లబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది సింక్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. సాల్ట్ మరియు లెమన్ రసాన్ని వేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని ఒక 5 మినిట్స్ ఇలాగే నానబెట్టి తర్వాత క్లీన్ చేయొచ్చు. సాల్ట్ అండ్ లెమన్ రసం చేసే పని ఏంటంటే అది జిడ్డునెస్ని అంతా తీసేసి సింక్లో ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, మనం అందులో అన్ని పాచిపోయినాయి అవి ఇవి అన్ని పడేస్తూ ఉంటాం కదా, అంటే అలాంటి బౌల్ తోముతూ ఉంటాం కదా, ఒకలాంటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని ఇది రాకుండా చేస్తుంది అన్నమాట. ఆ స్మెల్ అంతటిని తీసేస్తుంది. చూడండి జిడ్డు ఏ విధంగా వస్తుందో, ఆ ఆయిల్నెస్ని అంతటిని కూడా తీసేస్తుంది. ఆయిలీనెస్, ఆ జిడ్డు అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇది తోమి నిమ్మ చెక్కతో తోమడం వల్లనే 90% సింక్ మనది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ఆ జిడ్డు పోయే వరకు తోమండి. ఎంత ఒక 5 మినిట్స్ కూడా పట్టదు నాకు తెలిసి. ఇప్పుడు దీన్ని కడిగేద్దాము. చూసారా, ఇప్పుడు జిడ్డునేస్ 90% వెళ్ళిపోయింది. చూడండి, జిడ్డునేస్ అసలు ఏది లేదు. ఇప్పుడు దీన్ని నేను మనం బౌల్లోకి యూజ్ చేసే సబ్బుతోటే తోముతున్నాను. కాకపోతే ఈ స్క్రబ్ ఉందా, ఈ స్క్రబ్ అనేది సింక్ కోసం స్పెషల్గా పెట్టుకోండి. బౌల్ తోమే దాంతో సింక్ని తోమకండి, అది బాగుండదు, హైజీనిక్గా కూడా బాగుండదు. అందుకని చెప్పేసి నేను వేరే స్క్రబ్ పెట్టుకుంటాను సింక్ తోమడానికి. ఈ విధంగా నేను దీన్ని తోమేస్తున్నాను. మీరు లిక్విడ్ని యూజ్ చేస్తే లిక్విడ్ని కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైతే బౌల్లోకి యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సాల్ట్ అండ్ లెమన్ తోటే మనకు దానిలో ఉన్న జిడ్డు 90% వెళ్ళిపోతుంది. ఇలా పెట్టి ఇది ఇలా జస్ట్ తోమేసి కడిగేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గోడల్ని అసలే మర్చిపోవద్దు. లేకపోతే ఇలాగే ఉండేసి మనం ప్రతిసారి సింక్ కడిగి గోడల్ని టైల్స్ని ఆ పక్కన ఉన్న గోడల్లో ఆ టైల్స్ ఉన్నాయి కదా, వాటిని కడగకపోతే కొన్ని రోజుల తర్వాత ఒక 1 మంత్ అట్లా 15 డేస్కి అట్లా కడిగినా కూడా అక్కడ జిడ్డు తయారైపోయి అది పోనైపోదు అన్నమాట, ఎంత రాకినా పోదు. అందుకని ప్రతిసారి సింక్ కడిగిన ప్రతిసారి గోడల్ని కడిగితే చాలా బెటర్ అన్నమాట, మనకి ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. అంటే నేను ఆ విధంగా చేసుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ఫైనల్గా మన సింక్ కడగడం కంప్లీట్ అయిపోయింది. ఆ నురుగంతా వెళ్లే వరకు నేను వాటర్తోటి కడుగుతున్నాను అన్నమాట దీన్ని. మీరు డిటర్జెంట్ యూజ్ చేస్తారా లేకపోతే జెల్ యూజ్ చేస్తారా, అదే లిక్విడ్ యూజ్ చేస్తారా? ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచాక ఆ వాటర్ అంతా ఆ పైప్లోకి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే నాప్కిన్ తోటైనా కానీ, స్పెషల్గా నాప్కిన్స్ మీరు కిచెన్లో యూజ్ చేస్తే వాటితో అయినా కానీ, టిష్యూస్ తోటైనా కానీ తుడవచ్చు అనమాట. నేను ఇక్కడ కాటన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. కాటన్ క్లాత్ ఏంటంటే వాటిని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది కదా, మరియు ఆ సబ్బు మరకలు ఏమైనా ఉంటే అవిగా పోతాయన్నమాట. అయిపోయింది, తుడిచేశాను. ఇప్పుడు ఇందాక మనం వాష్ చేసిన అది ఉందిగా, దాన్ని అందులో పెట్టేయడమే. మీరే విధంగా సింక్ క్లీన్ చేస్తారు? చూసారా సింక్ ఎంత కొత్త దానిలాగా అయిపోయిందో. ఈ విధంగా నేను సింక్ని క్లీన్ చేస్తాను. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.